స్కూల్లో పిల్లలు కూడా అమ్మాయిలతో అమ్మాయిలు కూర్చుంటారు, అబ్బాయిలు కూర్చుంటారు,
వాళ్ళు చుట్టూ వాళ్ళ నుంచి మాట్లాడుతున్న మాటలు అన్ని గమనించి ఒక రకమైన సోషలైజేషన్ అవుతుంది. అంటే అబ్బాయిని కాబట్టి నేను ఏడవకూడదు, నేను అమ్మాయిని కాబట్టి కొంచెం సిగ్గుపడుతూ ఇట్లాగా ఉండాలి, నాకు చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మరీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే వేరే వాళ్ళకి నచ్చను కాబట్టి కొంచెం తక్కువ చదవగలిగినట్లు నటించాలి. సో ఇలాంటివన్నీ కూడా సోషలైజేషన్, స్కూల్లో సోషలైజేషన్లో భాగంగా చాలా చిన్న వయసులో అంటే ఏమి సంబంధం లేని విషయాలలో కూడా బాయ్ గర్ల్ అనే డిస్టింక్షన్ రావడం మనం చూస్తూ ఉంటాము. మరి దీని ఇంపాక్ట్ ఏమిటి అంటే మంచిదే, ఈ బాధ్యతలు అన్నవి అందరికీ నేర్పించాలి, మనం అమ్మాయిలకి నేర్పించాలి, అదేవిధంగా అబ్బాయిలకి కూడా నేర్పించాలి. కానీ మనం ఒకటకే చెప్పి అబ్బాయిలకి కనుక నేర్పకపోతే వాళ్ళు మార్పుని ఫ్యూచర్లో యాక్సెప్ట్ చేయలేరు. మనం ఎప్పుడైతే మార్పుని యాక్సెప్ట్ చేయలేకపోతామో వాళ్ళు నేరస్తులుగా తయారవుతారు. మహిళల పాత్ర మారుతోంది సమాజంలో, మహిళల బాధ్యతలు మారుతున్నాయి, ఇప్పుడు అన్నీ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నాము. కాబట్టి అబ్బాయిలైనా అమ్మాయిలైనా మనము సమానత్వము అన్నిటికంటే ముఖ్యమైన విలువ. సమానత్వము మించిన సంస్కృతి ఏదీ లేదు. అసమానత్వాన్ని కనుక చాటే, అసమానత్వాన్ని సమర్థించే సంస్కృతి, అసమానత్వాన్ని సమర్థించే కట్టుబాట్లు ఏదైనా ఉన్నాయి అంటే అవి మనకి వద్దు అని మనం చిన్న వయసులో పిల్లలకి చెప్పగలగాలి. మనం స్కూల్లో కనుక అది చెప్తే మనకి బయట నేరాలు జరగవు. మన ఎకనామిక్ సెక్టర్లో మహిళల పార్టిసిపేషన్ అన్నది చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ స్కూల్ ఏజ్ నుంచే వాళ్ళ ఫ్యూచర్లో కెరియర్ ఏది చూస్ చేసుకోవచ్చు అని వాళ్ళకి 9వ తరగతి 10వ తరగతి పిల్లలకి కూడా చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ వాళ్ళ కెరియర్ చూస్ చేసుకునే టైంకి మనం తెలిసి తెలియక ఒక రకమైన గైడెన్స్ ఇస్తాం. అమ్మాయిలకైతే ఈ కెరియర్స్ సూట్ అవుతాయి, అబ్బాయిలకైతే ఇది సూట్ అవుతాయి. అలా ఒక ఇంటర్వ్యూలో ఎందుకు మరి ఎక్కువ వైఆర్ నో ఉమెన్ ఇన్ లీడర్షిప్ రోల్స్ ఇంత పెద్ద పెద్ద పెప్సికో సీఈఓ అంటే ఇట్స్ అ వెరీ బిగ్ ఇంట్రెస్టింగ్ థింగ్. షీ సేస్ మహిళలకు వచ్చేటప్పటికి కెరియర్ సైకిల్ బయోలాజికల్ సైకిల్ ఒకటే. మనము కెరియర్ మీద దృష్టి పెట్టాలో అదే సమయంలో పెళ్లి మీద పిల్లల మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మరి అది 100 సంవత్సరాల క్రితము అంటే 100 సంవత్సరాల తర్వాత కూడా అది మారబోవడం. ఇంట్లో పని అంతా కూడా మహిళలే చేసుకొని బయటకు వచ్చి అది చేయాలి, అది కూడా మీరే చేయాలి. ఐ వుడ్ సే ఇట్స్ ఎ మైండ్ సెట్. సో డొమెస్టిక్ వర్క్ రీడిస్ట్రిబ్యూట్ చేసుకోవడము, అమ్మాయిలని అన్ని ఏ ఉద్యోగం అయినా మీరు చేయగలుగుతారు, ఇది నిజమైన బ్యారియర్స్ కాదు అని కాన్ఫిడెన్స్ ఇవ్వగలగడము చేయడానికి యాజ్ ఎ సొసైటీ మనకి ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు మహిళలు, మీ స్కూల్స్లో పిల్లలు ఉంటారు అని చెప్పి. సో ఈ సంపూర్ణమైన మహిళ ఏంటో ఐ వుడ్ లైక్ టు ఎలాబొరేట్ అపాన్. సో షీ హ్యాస్ టు వన్ ఫుల్ఫిల్ ఆల్ హర్ ట్రెడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇల్లు, వంట, పిల్లలు, పెద్దవాళ్ళు వీళ్ళందరినీ కూడా ఇంతకు ముందు చూసుకున్నట్టే చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి సాటికారులు వచ్చిందని చెప్తున్నారు కాబట్టి బయట కూడా పనిచేయాలి, గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ జీతం వచ్చే ఉద్యోగం చేయాలి. నెంబర్ 3, ఇవి రెండు చేస్తూ కూడా మీ హద్దుల్లో మీరు ఉండాలి. ఈ హద్దులు ఏమిటి అంటే చాలా ఉంటాయి, అందరికీ తెలుసు, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ టైమింగ్స్, మీరు మాట్లాడే వాళ్ళు, మీ బట్టలు, మీ బిహేవియర్ అన్నీ ఉండాలి అని చెప్తారు. మరి ఇవి మూడు కనుక మీరు బ్యాలెన్స్ చేయాలి, రెండు బ్యాలెన్స్ చేయడం కష్టము, మీరు మూడు బ్యాలెన్స్ చేస్తే దెన్ మీరు ఒక సూపర్ ఉమెన్, మీకు అందరికీ సన్మానం చేస్తాము అంటారు. ఇది ఒక కొత్త బర్డెన్, ఇంతకుముందు ఒకటి చేసేవాళ్ళు ఇప్పుడు రెండు చేయాలి, మూడు చేయాలి, ఆ బర్డెన్ కూడా మీ మీదనే ఉంది. సో ఈ బర్డెన్, సో ఆన్ దిస్ ఉమెన్స్ డే ద థీమ్ గివెన్ బై ఐడబ్ల్యూటీ ఈజ్ చూస్ టు ఛాలెంజ్. అంటే మనం ప్రతిరోజు చాలా చాలా చాయిసెస్ చేస్తూ ఉంటాం. ఏదన్నా ప్రశ్నిస్తే అంతా వీళ్ళు పొత్తుకే గొడవకి పంచాయతీకి వచ్చారు అని అనుకుంటారనే భయంతో ప్రశ్నించకుండా ఉంటాం. చిన్న చిన్న వాటిలు ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి, ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి, చుట్టూ మాట్లాడమన్నది మన హక్కు అని కూడా ముందుగా మనమే అర్థం చేసుకోవాలి.
So on Women's Day, how do we see today? ఇది మనకి ఒక సంపన్న ఫిజికల్ అవేర్నెస్ క్యాంపెయిన్ అంటే ఒక రూమ్ నిండా మహిళలను నింపి వాళ్ళ గురించి వాళ్ళకే చెప్పాల్సిన అవసరం లేదు. మరి వాస్తవానికి ఉమెన్స్ డే అన్నది ఒక ఉద్యమం. మనం పోయిన సంవత్సరంకి ఇప్పటికి మన మన పరిస్థితుల్లో ఎటువంటి మార్పు వచ్చింది, మనం ఇంకా ఎటువంటి మార్పు అవసరం ఉంది, దాని గురించి మాట్లాడుకోవడానికి ఇది ఒక ఫోరం. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఓటు హక్కు 100 సంవత్సరాల క్రితం వరకు ఏ మహిళకి లేదు ప్రపంచంలో. అంటే ప్రజాస్వామ్యంలో మహిళలకి ఎటువంటి భాగస్వామ్యం లేదు అని 100 సంవత్సరాల క్రితం వరకు మనం అనుకున్నాము. 50 సంవత్సరాల క్రితం వరకు కూడా పే పారిటీ అంటే సమాన ఇస్ నాట్ డేర్. సో టిల్ 10-20 ఇయర్స్ అగో మనము మహిళల్లో కూడా దళితులు పేద వర్గాలకు చెందిన వారు చూసే వివక్ష ఇంకా చాలా ఎక్కువ అని మనం తెలుసుకోవడానికి 20 సంవత్సరాలు పట్టింది. కాబట్టి నిత్యం మనం ప్రశ్నించాలి, నిత్యం మార్పు ఎట్లాగా వస్తుందని ఆలోచించాలి. మనం మన చుట్టూ ఉన్న పరిస్థితులని మనం క్వశ్చన్ చేయాలి, మొహమాటలో పడకుండా, ఏమంటారో ననుకోకుండా. ఓన్లీ దెన్ ఉమెన్స్ డే విల్ హ్యావ్ ఇట్స్ ట్రూ పర్పస్ సర్వ్డ్. సో ఐ థ్యాంక్ తపస్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. మీతో తప్పుగా మాట్లాడినందుకు
బయట తిరగొద్దు అని చూడరామా ఇది మా ప్రాణాలు కాపాడతారా మా ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో మాకు తెలియదు సార్ ఏదో మా గురించి తప్పు మామూలు సాయం చేయమని చెప్తారు నల్లందా ఎక్కడ నుంచి అన్ని కూడా విషయాలు వాళ్ళకి చెప్తే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు
అండ్ మీ ద్వారా ఇంకా ప్రాస్పెరిటీ వస్తుంది. సో డెఫినెట్ గా ఏ మీ కార్యక్రమాలు ఏమన్నా ఉండేవి మనకు నియమ నిబంధనలకు లోబడి ఉంటే 100% సపోర్ట్ చేయడానికి జిల్లా యంత్రాంగం ముందుంటుందని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అలానే మార్నింగ్ నుంచి కూడా మీరందరూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తా ఉన్నా, చాలా సంతోషం. మీ అందరినీ కూడా మీ అచీవ్మెంట్స్ కానీ ఏమైనా చెప్పుకోవడానికి ఒక రోజు సరిపోదు, బికాజ్ ఇట్స్ ఎ కంటిన్యూస్ థింగ్ అండ్ యూ ఎక్సెల్ ఎవ్రీవేర్ అండ్ యూ యాడ్ కలర్స్ టు ద లైఫ్ ఆఫ్ దిస్ వరల్డ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. సో వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ఎ హ్యాపీ విమెన్స్ డే అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. ఉద్దేశంతో ప్లాస్టిక్ అవేర్ దిశగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ జూట్ బ్యాగులు ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇక్కడికి వచ్చినటువంటి మెమెంటోలు అదేవిధంగా ఒక 10 మందిని సన్మాన గ్రహీతలుగా తీసుకున్నాం సార్. మరి వినీల సుమన్ గారికి ఒకసారి గట్టిగా చెప్పండి సార్. సార్ మేము ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క 10 మందికి సన్మానానికి 100% అర్హత ఉన్నటువంటి వాళ్ళని తీసుకున్నాం. ఈరోజు కూడా ఒక వ్యవసాయ కూలీగా అంటే తను పూర్తిగా తన లైఫ్ను అచీవ్ చేసినటువంటి మహిళ, ఇంకొక అమ్మాయి అంటే వారి కుటుంబ నేపథ్యం సరిగా లేకున్నా తన సొంతగా ఎదిగి అంటే ఒక సూపర్ మార్కెట్ పెట్టుకున్నా, ఇంకొకరు ఒక పెట్రోల్ పంప్ మెయింటైన్ చేస్తున్నటువంటి మహిళలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ, అదేవిధంగా మన నాగనూరులో వ్యక్తిగత మహిళా వ్యక్తిగత పరిశుభ్రత చేయక బయోడీగ్రేడబుల్ నాప్కిన్స్ను సొంతంగా తయారు చేస్తూ ఒక ఫ్యాక్టరీని నెలకొల్పి ఒక మంచి ఆశయంతో ఉన్నటువంటి లావణ్య గారికి, ఇలాంటి ఒక మంచి ఆశయంతో ఉన్నటువంటి వాళ్ళనే మనం ఈరోజు సన్మానానికి ఇక్కడికి పిలవడం జరిగింది. మరి ఇంకొక విషయం సార్, మరి మహిళా సాధికారికత సాధించాలంటే చర్చలు సమావేశాలు అవసరం. మేము నిరంతరం అదే ప్రయత్నంలో ఉన్నాం సార్ మహిళలందరం. మరి చర్చలు ఎక్కడ జరపాలి? గ్రామాల్లోకి వెళ్తున్నాం, ఏదో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి ఇవి మాకు తోచినటువంటి సోప్స్ శానిటరీ ఏదో ఏదో ఇస్తూ చేస్తున్నాం, కానీ మేమందరం సంఘటితం కావాలంటే సాధికారతకు సంఘటితమే ముందు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య. కాబట్టి ఇది మేము మా ఇంట్లో పెట్టుకుంటున్నాం, ఇంకొకరింట్లో మాకు రైతు వేదికలు ఏ విధంగా అయితే ఉన్నాయో మేమందరం సంఘటితం కావడానికి మహిళా శక్తే సమాజ మహిళా మార్పే సమాజ మార్పు. కాబట్టి ఆ సంఘటితం కావడానికి ఒక మహిళా భవన్ మీరు మన జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసినట్టయితే మేము 100% మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు, మరి మేడం గారు కూడా పూర్తి మరి మీరు అనుకున్నటువంటి లక్ష్య దిశగా మేము అందరం అడుగులు వేస్తాం, ఆ అచీవ్మెంట్ను మీకు తొందరగా చూపిస్తాం. కాబట్టి ఒక మహిళా భవన్ నిర్మాణానికే మరి మీరు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. స్వచ్ఛందంగా ఒక మంచి ఆలోచనతో ఒక వాళ్ళ ఊర్లో ఒక సంఘం ఏర్పాటు చేసుకుని సార్ స్వచ్ఛందంగా చేసి నేడు 40 సంఘాలను మోటివేట్ చేసి గ్రామంలో 40 సంఘాలతో మరి మనందరికీ ఆదర్శదాయకం. మరి గ్రామంలో మహిళలందరినీ చైతన్యపరుస్తున్నారు, ఇంకా మీరు సమాజ సేవలో కూడా ఎంతో పాల్పంచుకుంటున్నారు, వీరికి మా తపస్ తరఫున స్వాగతం సన్మానం. ఏమో చాలా చేస్తుంది. ఒకసారి ఒక 8 క్వింటాల బియ్యం ఆటోలో తీసుకొచ్చి
గబగబగబా మన ఆవాసంలో ఉన్న పిల్లలకు తనే సంచిని తీసుకుపోయి అమ్మ ఒక ఫోటో తీయమంటే నాకు ఏం ఫోటో అంటే ఏదద్దమ్మ నేను చేసే చాలా చిన్నది అని చెప్పి ఇట్లాంటి ఎన్నో చేస్తుంటాయి అమ్మ మరి అమ్మ కూడా మనందరికీ ఆదర్శదాయకం ప్రత్యేక కృతజ్ఞతలు మా తపస్ తరపున ధన్యవాదాలు మరి మా కార్యక్రమాలన్నింటికీ వెనుక ఉండి అన్నయ్య ముందుకు రారు మరి మళ్ళీ ఒకసారి అన్నయ్యను సాదరంగా ఆహ్వానిస్తున్న మీనాడు రంగన్న గారు మా సిరిసిల్ల శ్రీనన్న గారు అన్నయ్య గారు కూడా చాలా యాక్టివ్గా అందరికీ నేను సైతం అంటూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు జగిత్యాల జిల్లాలో మరి వారికి మా తపస్ తరఫున తిరిగి సన్మానం ఆఖరుగా మా మహిళా కన్వీనర్ గారికి కూడా వారికి గౌరవ గారు స్పీకర్ తపస్ మా మహిళా నాయకులు వాళ్ళందరూ కూడా వారికి పక్కకు అంటే వారికి సన్మానం చేస్తే మన మహిళా నాయకులు వాళ్ళందరికీ ఇచ్చినట్టుగా భావిస్తుంది అందరూ కూడా డాక్టర్ మరియు తాత డాక్టర్ వెనిలా మేడం గారికి